మొత్తం అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్ని ఒక్క వైసీపీ అనే కాదు టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే చేశారు కానీ ఎన్నికల పోలింగ్ సమయానికి వచ్చేసరికి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేయడం కానివ్వండి తర్వాత పర్సంటేజ్ తగ్గిపోవడం గత ఎన్నికలతో పోలిస్తే 15% తగ్గిపోవడం ఫస్ట్ అసలు పర్సంటేజ్ తగ్గడానికి కారణాలు ఏంటి ఎలా చూస్తారు మీరు प्रती एन कंटने अक्रमाल पैन 10% डिस्कशन जैसे 90% गेलो गेलिस्ते एंत मेजारिटी गेलुस्तुंदी गेलुस्तारा मेम गेलुस्तारा अन्न सवाल्लु प्रति सवाल्लु एन्निकल अनंतरं जरिगे सहजमैन परिणाम इप्पुडु तिरुपति यूपी एलक्षन अयिन वेंटने इनानिमस् गा अन्नी राजकीय पार्टी अधिकार पार्टी मिनहायिंचि अन्नी राजकीय पार्टीलु अक्रमाल गुरिंचि चर्च जरुपुतुन्नारु रोदी गेल मेजारिटी प्रजलेकने का दंगोटेकना अंत प्रतिपक्ष आलरे गेल डिडेस इपू पार्टी प्रतिपक्ष पार्टी मेम गेलस्ना मे पोटी चर्च पकन पेटेश वैसीपी गेलवान डिक्लेर्सेशन डिक्लेर् आ गेल प्रजल गेल का दंग ओटल तो गेलने डिड वाड़ी इन जरा चर्चल दंग ओटल पड़ता लेवा पड़ते यमाकाजो पड़ाई వచ్చే ఫలితం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా అంతవరకే పరిమితం ఉంది ఆ రోజు ఏం జరిగింది రేపు వచ్చే ఫలితాన్ని ఎట్ట చూడాలి ఈ రెండు అంశాలే చర్చనీయాంశం తప్ప ఇంకా పోటీ ఏం లేదు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అనే పేచీనే లేదు కాబట్టి జర్నలిస్టులకు కానీ అనలిస్టులకు కానీ సర్వే వాళ్ళకి కానీ ప్రతి పనే లేదు కేవలం ఆ రోజు ఏం జరిగింది జరిగే ఫలితం మొత్తం ఎట్లా చూడాలి అంతవరకే చర్చనీయాంశంగా మారడం అనేది ఈ ఎన్నికకు ఉన్న ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను అంటే గెలుపు కోసం పోరాటం చేయలేదా ప్రతిపక్షం ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయిందా గెలుపు మాది కాదు వైసీపీదే అని అంతకు ముందు వరకు సహజంగా ప్రజల్లో ఎప్పుడు ఒకే అభిప్రాయం ఉంటుంది కానీ రాజకీయ పార్టీలు మళ్ళాగా మాట్లాడరు కాబట్టి అందరూ గెలపడానికి ప్రయత్నిస్తారు అంటే తిరుపతిలో జరిగిన కొన్ని పరిణామాలను ప్రాతిపదికగా తీసుకొని ఎంటైర్ ప్రతిపక్షం మొత్తం తెలుగుదేశం గెలుస్తానని తెలుగుదేశం గాని మేం గెలుస్తామన్న భారతీయ జనతా పార్టీ మిగతా వామపక్షాలు కాంగ్రెస్ మిగతావన్నీ కూడా పోటీలో ఉన్నారు కానీ వాళ్ళు గెలుస్తారని వాళ్ళు ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు అయితే ఈ రెండు పార్టీలు కూడా తిరుపతిలో ఎన్నికలు జరిగిన పూర్తయిన మరుక్షణం నుంచి గెలుపు గురించి కాకుండా అక్రమాల గురించి మాట్లాడుతూ అక్రమాల వల్లే ఫలితం రాబోతా ఉంది అని డిక్లేర్ చేయడమే మనం ప్రత్యేకంగా చూడాలి